Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓ పక్క ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఈ ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధాని ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు అలాగే రాయలసీమ ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భాల్ని ఈ మూడు ప్రకటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నడుస్తూ ఉంటే ఉదయం సుజనా చౌదరి గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆయన సుజనా ఒక పెద్ద అవినీతి ఖజానా అనేటువంటిది అందరికి తెలిసినటువంటి అంశం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న తర్వాత ఆయనకి పునాదిరాలుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అలా వాస్తవంగా కొన్ని అనుమానాలు వచ్చాయి మాకు. వాస్తవంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడుంటే సుజనా చౌదరి గారు ఒక భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడిగా మాట్లాడి ఉండుంటే నాకు తెలిసి ఈ రకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడి ఉండున్నాడు. అటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు మందడం వెళ్ళి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని రెచ్చగొట్టేటువంటి తీరును చూస్తే ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి తీరు చూస్తూ ఉంటే ఆయన ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో మాకైతే కనబడట్లేదు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అయి ఉంటే ఆయన అడగాల్సినటువంటి ప్రశ్నలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ల్యాండ్ పూలింగ్ పేరిట దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని ఏదైతే పీఓటీని ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక చట్టాన్ని అతిక్రమించి ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులు పేద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల్ని వారిని మోసం చేసి బలవంతంగా వారి దగ్గర భూములు లాక్కొని థర్డ్ పార్టీలు పెట్టి వారి పేరు మీద ట్రాన్స్ఫర్లు చేయించి వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రశ్నించి ఉండాలి. లేదా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఒక ప్రైమరీ రిపోర్ట్ గతంలో అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి పైన ఒక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఈ ఎంక్వైరీకి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమా కాదా అని చెప్పి అడుగుండాల్సింది. అదే రకంగా అసలు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో అసలు రాజధాని ప్రాంతంలో ఎందుకు భూమి కొనుక్కొని అక్కడ ఒక సొంత ఇల్లు కట్టుకోలేదో అనేటువంటి దానికి ఈరోజు వరకు సమాధానం లేదు. దాన్ని ప్రశ్నించుంటుంటే బాగుండేది. ఈ రకంగా ఏవి కూడా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడాల్సినటువంటి మాటలు ఏవి మాట్లాడకుండా ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుల్లాగా ఒక కార్యకర్తలాగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఆయన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిపి టీజేపీ అని చెప్పి ఒక కొత్త పార్టీని ఆవిర్భవించినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం జనతా పార్టీ కింద ఆవిర్భవించి దానికి ఈయన కొత్త అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరపున వత్తాసు పలికేటువంటి మాటలన్నీ మాట్లాడడం చూస్తూ ఉంటే అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ప్రశ్న అడుగుండాల్సింది. ఇవేవి కూడా
సుజనా చౌదరి గారు అడగకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఏ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు, ఇక్కడి నుంచి మారిస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా అనేటువంటి ఆయన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు, అది ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి కోవట్గా ఈరోజు సుజనా చౌదరి గారు ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. అది కోవట్ కంటే ఎక్కువ, కోవట్ అంటే అవతల వాడికి తెలియదు అసలు. కానీ ఈరోజు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ తరపున గతంలో అనేక సందర్భాల్లో నా బ్లడ్ గ్రూప్ తెలుగుదేశం, నాకు నా ఒంట్లో ఉండేదంతా కూడా తెలుగుదేశం పార్టీ రక్తం అని చెప్పుకునేటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ముసుగులో వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాటల్ని, ఆయన తాలూకా ఆలోచనల్ని ఈరోజు జస్టిఫై చేస్తూ వారు చేసినటువంటి అవినీతిని ఈరోజు సమర్థిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి భజన చేసేటువంటి ఒక భజనా చౌదరిగా ఈరోజు కనబడతా ఉన్నాడు. సుజనా చౌదరి గారు కాస్త చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి భజన చేసేటువంటి భజనా చౌదరిగా ఈరోజు మనకు కనబడతా ఉన్నాడు.